ఏం తమ్ముడు షెడ్లో పని చేస్తున్నావా? జీతం ఎంత ఇస్తారు? అదేం లేదన్నా, అప్పుడప్పుడు టీకి బన్కి డబ్బులు ఇస్తాడు అంతే. అవును, ఆ పక్క బిల్డింగ్ లో ఉంటున్నారే. అరేంటన్నా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, కొడతారు. ఇటు చూడు, వారితో కొట్టారు పనికి మన మనుషులు. అమ్మరని చెప్పాడు, ఏదో ఒక రోజు వాళ్ళింటి మీద రాళ్ళేసే తీరుతాం. ఆ చిన్న పాప మీ గ్యారేజ్కి వస్తుంటుందా? రాదన్నా. అన్నా ఇదిగో డబ్బులు. డబ్బులేం వద్దులే పులే, నువ్వు సాయంత్రం వచ్చి ఆ గిన్నెలన్నీ కడిగిపో. సరే అన్నా. అన్న ఏంట్రా సేట్ అనక. సార్ మీరు రీబోర్ చేస్తారా? ఏం కారు? ఫియట్ సార్, 87 మోడల్. బండి చూస్తే గాని చెప్పలేం. ఎక్కడుంది? మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేవరకు ఇక్కడ ఉండొచ్చా? అలా సీట్లో కూర్చోండి. రే ఎమర్. ఏంటి మేస్త్రి? ఈ డైన్మాలో బేరింగ్ పోయినట్టుందిరా, ఇప్పి చూడు. సరే మేస్త్రి. కుర్రాడికి అన్ని పనులు నేర్పినట్టున్నారు? అన్ని పనులు చేస్తాడు, దొంగ బుద్ధి లేదు, చాలా మంచి కుర్రాడు. వేరే పని మీద బయటికి వెళ్ళినా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేస్తాడు. ఆ బుడ్డోడు ఆయన గురించి ఏం చెప్పమంటారు? చూడటానికి పాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్లా ఉన్నాడు కదూ. షెడ్ వాడిని నమ్మి వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, రీబోర్ నుంచి ఈ ఎస్టిమేషన్ అయినా వేసి చెప్పగలడు. మహాముదురులేండి. రే పులి, సారికి రజనీకాంత్ చూపించరా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాష మానిక్ భాష. ఏ పుల్లి అన్నా, పిలుస్తుందన్నా. పోదు పని చూడు. ఏం కావాలని అడిగొస్తానన్నా. వద్దనన్నా. ఏంటి, నిన్న జరిగిన దానికి వెరీ సారీ రా. నేను అమ్మతో షూటింగ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం వచ్చేస్తా. ఆడుకోవటానికి వస్తావా? కొడతారు. అమ్మో, ఏం కొట్టరు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో అయ్యి. ఎదురా ముసురి దాచిపెట్టు. ఎరా, ఏం పోయింది? బేరింగ్ పోయింది మేస్త్రి, మార్చేయమంటారా? మార్చు. తర్వాత తిందోరా. నీలు పాపం మంచి పిల్ల కదన్నా. నీలు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి, ఇంతకు ముందులా ఏం పగల కొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ.
గుడ్ మార్నింగ్ మేడం. రా. నేను ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ. సరే జాగ్రత్తగా ఆడుకో. సరే. ఎటు వెళ్ళొద్దు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా పాప స్టూడియోకి చాడుకుంటుంది అమ్మాయే సార్ అది మన హీరోయిన్ రేణుగ డాక్టర్ అండి మొదటి భర్తకు పుట్టింది వచ్చే సంవత్సరం లైన్లోకి వచ్చేస్తుంది రేణు రాలే ఉదయ ఆర్టిస్టులందరూ చెప్పేది అదేగా సార్ పాప అంకల్ నీ పేరేంటమ్మా నీలు నీలు స్వీట్ నేమ్ సినిమాలో యాక్ట్ చేస్తావా ఓకే పర్లేదు అంకుల్కి ఒక ఇవ్వు నీలివరా నువ్వు డిస్మిస్ అయ్యరా మమ్మీ నీలి తల్లి రా వద్దు హాయ్ హాయ్ 7 గంటలకు కాల్ షీట్ పెట్టుకుని 10 గంటలకు అయ్యారంగా వస్తుంది హౌ ఆర్ యు I'm fine. Na kosam wait chestunara? No. It's all in the game. I'm sorry. Okay. Rey, chair teeskurara. Namaste amma. Namaste. Phone cheyali. Phone cheyala? 2 rupay coin lesi chesko. Double leve. Double leva? డబ్బులు లేకుండా ఫోన్ ఎలా చేస్తావు బాబా మన హీరోయిన్ రేణుగారు కూతురయ్యా అరే నువ్వు రేణుగారు అమ్మాయివా నీకు లేని డబ్బులా తీసుకోమ్మా ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకో నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నన్ను కాస్త గుర్తుపెట్టుకోమ్మా పొద్దున్నీ ఇక్కడ కూర్చుంటే ఒక టీ తెప్పించలేదు హీరోయిన్ కూతురు అనగానే కాల్ షీట్స్ కోసం కాయన్స్ ఇచ్చి కాకపడుతున్నావా భలే వాడివా ఫ్లోర్కి వెళ్ళి పని చూసుకోవయా కూర్చొని కబుర్లు చూస్తున్నావు హలో డాడీ నేను నీలోని ఎలా ఉన్నావు నీలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను స్టూడియో నుంచా అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది డాడీ నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు హలో 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 డాడీ హలో అందుకు మీ అమ్మ ఒప్పుకోదమ్మా ఇప్పుడు స్కూల్ లీవ్స్ కదా డాడీ ఐ ఫీల్ వెరీ లోన్లీ డాడీ నీకు నిజం చెప్పాలమ్మా ఏంటి డాడీ ఈ డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా నీకు తమ్ముడు కూడా రాబోతున్నాడు సీన్ ఎప్పటికవుతుందా నేనే ఉదయం నుంచి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుంటే సరే సీన్ లో చిన్న డౌట్ సర్లే మళ్ళీ చెయ్యి మొన్నెప్పుడో తీసిన సీన్ తీసుకొచ్చి డౌట్ ఇప్పుడు అడుగుతున్నావా ఏం అర్థం చూరావు నువ్వు రేయ్ ఏంట్రా నీకు నువ్వే డైరెక్షన్ చేసుకుంటున్నావు ఇట్లా ముందు రేయ్ ఉదయం నుంచి ఇదే ప్రాక్టీస్ జరుగుతుందా ఇక్కడ ఏం జరిగితే మీకు ఎందుకు సార్ వదిలేయండి రేయ్ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి కదరా డబ్బులు పెడుతుంది ఆయనే వదిలేస్తున్నాడు ఆయనకి లేని బాధ మీకెందుకు సార్ నీకు మొత్తం అర్థమైపోయిందిరా తొందరలో డైరెక్టర్ అయిపోతావు అంతా మీ ఆశీర్వాదం నా కళ్ళు పట్టుకుని లాక్కరా పోరా సరే సార్ పోరా ఏద్దావా